ముఖ్యంగా మనకి ఎన్నో స్కీమ్స్ అంటే విద్యార్థుల్ని చదివించడానికి కావచ్చు, ఇట్లాంటి వాటిలో ప్రభుత్వం కూడా లోన్సే కాకుండా ప్రభుత్వం కూడా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని విదేశాలకు పంపించి మంచి విద్యను ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి గత 15 ఏళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వరకే అవుతుంది. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పిల్లల చదువులకి వాటికి వెనక్కి వాళ్ళ సొసైటీకి ఏమైనా చేయడానికి అనేది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ అడ్రస్ చేయలేదు. దీన్ని ఎలా చూడాలి? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక సార్ ముందుగా భర్త గారు డబ్బులు నేను రాలేదండి, నాకు నాకు నా ఊరికి ఏదైనా చేసుకున్నారనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది పూర్తిగా. అయితే అంటే ఆల్సో ఇప్పుడు ముందుగా మనకి ఎప్పుడైనా కానీ ఒక మనిషి ఐడెంటిటీలో 2 థింగ్స్ మనం చేంజ్ చేసుకెళ్ళాం. ఒకటి మన ఇంటి పేరు, ఒకటి మన ప్లేస్ ఆఫ్ బర్త్ ఊరి పేరు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడైనా కానీ అది మనం తప్పించుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మాత్రం మన మన హిస్టరీలోనూ మన ఐడెంటిటీలోనూ ఒక భాగం అయిపోయి ఫస్ట్ నుంచి ఉంటుంది. మీరు ఏ కంట్రీలో ఉండొచ్చు, ఇక్కడ మీరు యుఎస్ వచ్చేసి యుఎస్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాత్రం మారుతుంది. అదైతే కామన్ గా ఉంటుందండి. సో అలాగే ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఓకే ముందు వేదానికి ఇక్కడ యుఎస్ అయినా కానీ వేరే ఇండియాలో అయితే ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఏం చూసుకున్నా కానీ ఇక్కడ ఒక్కొక్కరు ఒక స్థాయిలో సమాధానం చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే నేను ఆంధ్రప్రదేశ్ అనొచ్చు, లేదు ఇండియా అనొచ్చు, ఎందుకంటే ఆయన స్థాయి లీడర్ కాబట్టి. సో నా స్థాయి నేను మా ఊరు మా గుడివాడ అనుకుంటాను. సో మా ఊరికి నేను ఏం చేయగలను అనేది నేను ఆలోచిస్తాను. మా అనేది ఎందుకంటే మనం ఇంటి పేరు గురించి అంత గొప్పగా చెప్పుకుంటాము, గర్వంగా ఫీల్ అవుతాము. మన ఊరి పేరు గురించి కూడా అంతే గర్వంగా ఫీల్ అవ్వాల్సిన తరుణం ఇది. ఎందుకంటే సమాజం మనకు ఎంతో చేస్తేనే మనం ముందుకు వచ్చాం, మనం మనం ఈ స్థాయికి రాగలం. ఎంతో కొంత చేస్తాం, ఏదైతే ఎవరి చేతనైన చంద్రబాబు గారు రాష్ట్రాన్ని మార్చుకుంటారు, నేను నా ఊరిని మార్చుకుంటాను, కొంతమంది ఇంకా చెల్లిన కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు సొంత వచ్చిన ఊరు ఉంటే ఊరు మార్చుకుంటారు, వాడ మార్చుకోవచ్చు. ఏమీ చేయలేకపోతే ఇంతకుముందు మురకాలు వేసుకున్నాం, ఏదో ఒకటి చేస్తాం. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చాం, మన చేతనైన సహాయం మనం అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కదా సార్, బేసిక్గా ఒక్క అక్కడి నుంచి ప్రభుత్వ సహాయంతో వచ్చినాలే కాదండి, ఎప్పుడైనా కానీ ప్రభుత్వ సహాయం చేస్తుంది, దానికి వెనక్కి సహజంగా ఇప్పుడైతే కనుక ఎన్ఆర్ఐలు అందరూ వెరీ యాక్టివ్ ఉన్నారు. ఇండియాలో ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ. మనకి ఒక రకంగా చూస్తే ఇక్కడ డబ్బుని అక్కడ బాగా ఇన్వెస్ట్ చేసేది ఎన్ఆర్ఐలు చేస్తాం. ఇండియాలోనూ మన తెలంగాణలో అయితే కనుక చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ అయితే కనుక అక్కడికి మనకి మన ఇక్కడ నుంచి డబ్బు అక్కడ బాగానే వెళ్తుంది. అదే రకంగా ఒక అక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళనే కాదని మన సమాజంలో పెరిగినందుకు ఆ సమాజంలో మనకు ఖర్చు అవుతుంది. మన ఎంతసేపు మన డబ్బులు మనం పెట్టుకుంటాము, మన చదువు మనం చదువుకుంటాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉంటాం. కానీ ఒక సమాజం క్రియేట్ అవ్వాలి అంటే అంటే మనం చదువుకోవాలంటే స్కూల్ రావాలి, ఆ స్కూల్ ఫండింగ్ రావాలి, మీరు డబ్బులు కట్టచ్చు కట్టకపోవచ్చు, దాని కనీసం రోడ్డు దానికి వెళ్ళడానికి రోడ్డు కావాలి, ఏదైనా ఉంటుంది బేసికల్. అంటే సమాజం మన మీద ఇన్వెస్ట్ చేసింది అక్కడ. సో అక్కడ నుంచి హెల్ప్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళే కాదండి, నా ఉద్దేశంలో ప్రతి ఒక్కళ్ళు మస్ట్గా చేతనైనంత చేయాలి సొంత ఊరికి అనేది నా అభిప్రాయం. నేనైతే అదే చేస్తున్నాను, మీరు కూడా దాన్ని చూసి కొంతమంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.